ఒకానొకప్పుడు ఒక చిన్న చెరువులో ఒక మొసలి నివసిస్తూ ఉండేది. ఓ రోజు అక్కడికి స్నానం చేద్దామని వచ్చిన బ్రాహ్మణుడితో మొసలి ఇలా అంది. నన్ను కాశీకి తీసుకెళ్లి గంగలో వదిలితే అక్కడే నివసిస్తూ నా ప్రాణాలని అక్కడే వదులుతాను అని అడిగింది. పాపం మొసలి మాటలు విన్న బ్రాహ్మణుడు సరేనని చెప్పి ఆ మొసలిని సంచిలో వేసుకుని గంగానదికి బయలుదేరాడు. సరిగ్గా నదిలో వదిలేద్దామనుకునే లోపే ఆ మొసలి ఒక్కసారిగా ఆ బ్రాహ్మణుడి కాలుని తన కోరలతో పట్టుకోబోయింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భయంతో వణుకుతూ ఇలా అన్నాడు. ఏం చేస్తున్నావు మొసలి, వదులు, సహాయం చేసిన నన్నే కొరకాలని చూస్తావా నువ్వు అంటూ ఆక్రోశించాడు. అందుకు బదులుగా మొసలి ఇలా అంది. పిచ్చి మానవ, నా ఆకలి నేను తీర్చుకోవడంలో తప్పే ఉంది, నేను ఒప్పుకోను. అయినా ఇలా కాదు, పద, వెళ్ళి మీ మిత్రుల్ని అడుగుదాం. అప్పుడు మన ఇద్దరిలో ఎవరిది తప్పో వాళ్ళే నిర్ణయిస్తారు. నాటకాలాడుతున్నావు నువ్వు అంటూ ఇద్దరూ కలిసి ముందుగా వాళ్ళు ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్తారు. జరిగినదంతా ఆ బ్రాహ్మణుడు చెట్టుకి చెప్పుకొస్తాడు. మొత్తం కథ విన్నాక ఆ చెట్టు పెద్దగా నెట్టూరుస్తుంది. ఈ మనుషులంతా మా నీడనే విశ్రమిస్తూ మమ్మల్ని వేళ్లతో సైతం పీకేస్తారు అని చెప్తూ మొసలి చేసింది న్యాయమేనని చెప్పింది. తర్వాత వేళ్ళు మళ్లీ ఒక ముసలి ఆవు దగ్గరికి వెళ్లారు. ఆవుకి కూడా జరిగిందంతా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆవు ఇలా బదులిచ్చింది. అవును, నిజమే, అవసరం ఉన్నంత వరకు బాగా చూసుకుంటారు, అవసరం తీరాక మమ్మల్ని అస్సలు పట్టించుకోరు. మేము చనిపోయాక మా ఆవు అబ్బో 2 లీటర్ల పాలు ఇచ్చేదని చెప్తారు. ఆవు ఇలా బదులిచ్చాక ఇక చివరిగా తీర్పు కోసం వాళ్ళు ఇద్దరూ ఒక నక్క దగ్గరికి వెళ్తారు. జరిగిందంతా విన్న నక్క తన తీర్పును చెప్పే ముందు ఇలా అంది. ఇదంతా సరే కాని మీరిద్దరూ కలిసి ఇంత దూరం ఎలా వచ్చారో చూడాలనుకుంటున్నాను అంది ఆ తెలివైన నక్క. పాపం నక్క తెలివితేటల్ని పసిగట్టలేని ఆ ముసలి ఎలా వచ్చానో చూపిస్తా ఉండు ఆ బ్రాహ్మణుడి సంచిలోకి మళ్లీ దూరి చూపించింది. అంతే, ఆ బ్రాహ్మణుడు చటుక్కున దాన్ని తీసుకుని వెళ్లి నీళ్లలో వదిలేస్తాడు. ఇలా నక్క తెలివితేటలతో బ్రాహ్మణుడు ముసలి బారి నుండి తప్పించుకోగలిగాడు. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైంది? చెడ్డవాళ్లకి సహాయం చేయడం ఎప్పుడూ కష్టాలనే తెచ్చిపెడుతుంది. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా. ఈలోగా మేము మీకోసం బోల్డ్ వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.